బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు బాలషాహిద్ దర్గాని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్తో కలిసి బక్రీద్ పండుగ ఏర్పాట్లపై చర్చించారు. ముస్లింల ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నా మొదటి పాదయాత్ర 141 ఇంటింటి యాత్ర బాలషాహిద్ దర్గాలో ప్రార్థన చేసుకుని ప్రారంభించాలని, అందుకే బాలషాహిద్ నాకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అన్నారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బక్రీద్ త్యాగానికి మారు పేరు బక్రీద్. ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠాగరిష్టలతో, భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులతో ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల మహాయాత్ర ప్రారంభించింది, 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారు పేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం. అందుకే ఈనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ, రంజాన్ కానీ, అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటా. అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది. అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని కమిషనర్ గారు, అదేవిధంగా రోడ్డు నియోజకవర్గంలో గ్రామాల్లో కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే ఆ యొక్క వేగవంతంగా సాగుతున్నాయి. 16వ తారీఖు సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని, దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ, ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా, మహోద్భుతంగా, భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని, ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా, ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటానని చెప్పని మనం చూస్తాం. అండ్ బేసిక్లీ మనం ఇక్కడ ఎందుకు చూసిన వాళ్ళు అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ఎంతో ఫెస్టివల్స్ చేశాము. ఎవ్రీ టైమ్ కార్పొరేషన్ వైపు నుండి మనం 100% ఇస్తున్నాం. ఈసారి కూడా అదేవిధంగా 100% ప్లస్ ఇంకా 10% మేము 10% ఇస్తాము. సో దిస్ నో డౌట్ ఇన్ దట్ యాజ్ ఫార్ యాజ్ ఫెసిలిటీస్ ఆల్రెడీ చూస్తూ మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో 15th నైట్ కల్లా వీక్ షామియానాస్ మెయిన్ షామియానా అండ్ వరకు చేయాలి, ప్లస్ గ్రీన్ మ్యాట్స్ పెట్టుకోవాలి, తర్వాత వాటర్ స్టాల్స్ గడిగడి ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్. సో నేను నాలుగు వాళ్ళు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఓవరాల్ లీడ్ తీసుకొని ఫెస్టివల్స్కి ఈ ఫెస్టివల్ 100% సక్సెస్ఫుల్లీ వెళ్ళి ఇంప్లిమెంట్ 110% గ్యారంటీ ఇస్తున్నాం. Anything, any request from the association or from any representative, ఖచ్చితంగా దృష్టి తీసుకురావాలి ఈరోజు ఈవినింగ్ కన్నా. ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఉంటే మనం 100% విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది మనం జాగ్రత్తగా మీకు అంటే ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేస్తాం. తర్వాత శానిటేషన్ స్పెషల్ ఫోర్స్ పెట్టి, స్పెషల్ టీమ్, స్పెషల్ ఫోర్స్ పెట్టి 100% క్లీనింగ్ చేస్తాం. దర్ ఇస్ నో డౌట్. లైటింగ్స్ ఆల్సో ఆల్రెడీ
కుమార్ గారు వాళ్ళు చూసుకుంటారు. 110% డార్క్ స్పాట్ లేకుండా అరేంజ్మెంట్స్ చేస్తాము రిగార్డింగ్ లైటింగ్స్. వాటర్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. సో నో ఇష్యూస్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎంఎల్ఏ సార్. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. ఎనీ ఇష్యూస్ ఫేస్ విల్ బి ఇమీడియట్ అండ్ రిసాల్వ్డ్, నో డౌట్ ఇన్. సో విత్ దిస్ ఐ టేక్ యువర్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రభాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి తంబంపాడు గ్రామ సర్పంచ్. కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటీ శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటీ మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.